అందరికి దండాలు టీటెన్ ఎగ్జామ్ ముచ్చట్లకు స్వాగతం చలో రాజాకి వచ్చిందంటే ముచ్చట మును పెట్టి చెప్తది దొంగే దొంగ దొంగ అన్న సామెత యాదున్నది కదా సరిగ్గా గట్నే చేసిండు బెంగాల్ లోని తృణమూల్ కాంగ్రెస్ లీడర్లు ఆ దొంగలకు కాపలగాసిండు ఆ రాష్ట్ర పోలీసులే మమతా బెనర్జీ పాలనల తృణమూల్ కాంగ్రెస్ లీడర్లు ఆడలని ఎత్తకపోయి చేస్తున్న ఆకృత్యాలకు అంతు పంతు లేకుండా పోయిందనుకో రాదురి సందేశ్ కలిల అయితే అది మరింత మితిమీరిపోయింది అక్కడి మమతా సర్కార్ కు పోలీసులు కాపుగాస్తున్నారు బాధితుల తరపున గొంతెత్తి మాట్లాడనోలను అరెస్ట్ చేసి జైల్లో వడేస్తున్నారు అసొంటి ఘటన మీదనే హైకోర్టు మమత సర్కారుకు పోలీసులకు చివాట్లు పెట్టింది పోలీసులను అరెస్ట్ చేయిరని కూడా ఆదేశాలు పంపింది అసలుకు జరిగిన ముచ్చటేంది సూతమా పశ్చిమ బెంగాల్ లోని సందేశ్ కలి నియోజకవర్గానికి గతంలో సిపిఎం తరపున సర్దార్ సారు ఎమ్మెల్యేగా పనిచేసిండు అయితే మమత సర్కారు సందేశ్ కలి అల్లర్లకు ఈనే కారణమని ఫిబ్రవరి 11వ తారీఖు నాడు అక్రమంగా కేసు పెట్టింది ఇంకా విచిత్రమేందంటే గ్యాంగ్ రేప్ కేసులో పోలీసుల కస్టడీలో ఉన్న తృణమూల్ లీడరు బాను మండలు ఈయన మీద ఫిర్యాదు చేసిండంట గా ఫిర్యాదు మీద కేసు పెట్టి జైలు వేసిండ్రు గీ మాజీ ఎమ్మెల్యేని అవును గాని పోలీస్ కస్టడీలో ఉన్న బాను మండల్ కు బయట అల్లర్లు చేసింది ఈయననని ఎట్లా చూసిండు ఎట్లా ఫిర్యాదు చేసిండు ఇక పోలీసుల్లే జవాబు చెప్పాల మరి దీనికి గిది చూసిన జనము పోలీసుల్లు మమతా సర్కార్ కుట్ర మన్నిందని చెప్పుకోవచ్చిరి గీ కేసును విచారించిన హైకోర్టు స్పందించింది సిపిఎం లీడర్ ను ఒట్టుడు హింసించుడు చాలా సిగ్గుచేటని చెప్పింది హైకోర్టు అట్నే 17 దినాలు ఆయనని హింసించిన పోలీస్ అధికారులను ఎమ్మటే అరెస్ట్ చేసి పడేయాలని చెప్పింది సర్దార్ మీద ఫిబ్రవరి 10వ తారీఖు నాడు ఫిర్యాదు వస్తే దానికంటే ముందుగాల పోలీసులు ఎట్లా ఎఫ్ఐఆర్ చేసిందని కోర్టు గరమయ్యింది సందేశ్ కలి ప్రజల హక్కుల కోసము సాహసంగా పోరాడిన కామ్రేడ్ సర్దార్ కు మేము విప్లవ అభినందనలు తెలియజేస్తున్నామని న్యాయమూర్తులు చెప్పిండ్రు సిపిఎం మాజీ ఎమ్మెల్యే మీద తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసిన పోలీసులకు తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వానికి కోర్టు మొట్టికాయలేసిందనుకో రాదురి కామ్రేడ్ సర్దార్ కు ఎమ్మటే బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు మీద సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సలీం ఏమన్నాడంటే సర్దార్ మీద తప్పుడు కేసు పెట్టి అదుపులోకి తీసుకున్నారు ఫిర్యాదు చేయకముందుకే ఎఫ్ఐఆర్ ఎట్లా చేస్తారు గీ పోలీస్ అధికారులందరినీ ఎందుకు అరెస్ట్ చేయరని జస్టిస్ అడిగిండ్రు దీనికి మమత సర్కార్ సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేసిండ్రు తృణమూల్ లీడర్లకు మంత్రులకు దొంగలకు పోలీసులు కాపలగాస్తూ పడవలల్ల లాంచీల తీసుకుపోతున్నారు ఇంకో దిక్కుగానేమో ప్రజల హక్కుల మీద పోరాడే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడుతుండ్రని మండిపడ్డాడు గిది ఇట్లుంటే సందేశ్ కలి కేసుల తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ షాజహాన్ ని నిందితుడిగా పెట్టి అరెస్ట్ చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు పంపిండు ఇక గిది ఇచ్చిన 3 దినాలు అయినాక పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి కోట్ల పెట్టిండ్రు ఇప్పుడు పోలీసుల తీరు ఎట్లా ఉందో చూడరాదుర్రి సిపిఎం మాజీ ఎమ్మెల్యే అయితేనేమో ఫిర్యాదు రాకముందుకే అరెస్ట్ చేసి జైల్లో పడేసిండ్రు తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ షాజహాన్ అయితే హైకోర్టు చీవాట్లు పెట్టిన దాకా కూడా ఈ పోలీసులకు అరెస్ట్ చేయాలని బుద్ధి రాలే మరి బెంగాల్ లా ఏం జరుగుతున్నది పోలీసులు తృణమూల్ కాంగ్రెస్ సర్కారు ఏం చేస్తుంది హైకోర్టు ఎట్లా చీవాట్లు పెట్టింది ఈ తదంగం అంతా ఇన్నారు కదా మరి దీని మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ రాసుడు మర్చిపోకుండ్రి గిదుల్ హైలైట్ ముచ్చట మళ్ళీ రేపటి ఎగ్దమ్ ముచ్చట్లతో మళ్ళా కలుస్తా ఆదివారం దాకా చూస్తూనే ఉండ్రి టీటెన్ను